श्री गणेशाय नमः श्री दत्तात्रेय नमः वीडियो मन रोजना नवंबर मसल्लो कुंभराशि वारे कुंभराशि धनिष्ठ मूर्ण ना पाद शतविष पाद पूर्वाभाद्र रू मूड पाद कुंभराशि यह राशि स्त्री पुष्क नवंबर मसम बहुत अन्नी विधाल अन्नी रखा अन्नी विधाल बहुत चला योगदायक उवच्छ अदृष्टकालु गतमे मूड ने कटे इपड़ बावच्छ काक आरोग्य विषय में जाग्रत आरोग्य विषय में का इबंधक सूचन कयाण विषय में जाग्रत इतर विषय में जाग्रत इतर विषय चला जाग्रत उसे इतर विषय पट्टी जोक्यम कल इकते धन विषय में बहुत समय धन चेतकोटी शुभ मूलक धनमेस अटे शुभ शुभ मूलक धनमे शुभ कार्यालय हाजर होता है गृह शुभ कार्य जरूर अवकाश अवकाश कंगल परपति गौरव मर्याद पुद्तार बंधु मित्र आदर लभ वार सहाय सहकार पुद्तार अच्छे ब्लड रिलेशन तो मत जाग्रत अटे रक्त संबंधी तो मत का इबंधी रक्त संबंधी जाग्रत अनवसर वादा की दिग्वुद्ध गोड़ पे ओर्प सहन तो उर्प सहन तो उसम तलपेन कार्यलिए नेवेता सकाल नेवेते विजयवंत होता है आत्म विश्वास तो उ आत्मस्थर्य तो उ धैर्य का अड़क मुझे अच्छे कोई व्यवहार सेटलमेंटाई अटे एपड़ो परकर समस्या इप्डी प्रयत्न चे सेटलमेंटाई अच्छे कोई विषया अनुभव सलह तस्कटे मैं अनुभव सलह तस्कटे मैं अच्छे मुख्य तीर्थयात्रा दैव कार्य पागर दैव संबंध कार्यक्रम पूर्त पूर्ति चला उत्साह उठर अच्छे क्रत प्रणा वेटर क्रत प्रणा वेटर गृह निर्माण से पड़ता लेदे इधर गृह निर्माण से पट्टी कोई पार अभी का आगेपोते मरला वीर पुनः प्रारंभु अंदर इबंधी ले अलागे वाहन योग कटे पातदे अम्मी क्रतकोच्छ लेदा क्रत वाहन डैरक्टी अवकाश कख्य इतर विषय जोक्यम कल इतर विषय वेल पेट्द न्याय में उर्मबद्ध उड़ी पनल मुझे वेताई अलगे मुख्य इंदो को प्रबुद्ध बद्धकस्थ बद्धकस्थ बद्धका विना प्रयत्न चे प्रयत्ना फलिस्ताई प्रयत्ना फलिस्ताई यदना वृत्तिपर बहुत वृत्तिपर बहुत एवर ये वृत्त सर आ वृत्त राणी गौरव पुरस्कार लभ अलगे इतर देश बहुत अलगे चतुरीत्या उद्योग रीत्या इतर देश बहुत प्रयत्न सफलीकृत होता है इकरी मसम मं मं निर्णय तस्कोर धर्मबद्ध उबद्ध मुख्य गुरु गौरव ब्राह्मणु ने दूषितुद्ध ब्राह्मण या आशीष तीसवा गौरव वार तो अमर्याद प्रवर्तुद्ध इक इंद रियल एस्टेट रंग में बहुत स्पेक्युलेशन लाभ मोटार फील वर को बहुत अलग प्राइवेट कॉन्ट्रैक्ट्स बहुत कलाकार बहुत सिनेमा टीवी रंग में बहुत अन्नी रकाल डिपार्टमेंट वर को बहुत मंची मंची अवकाश उपयोगी अलगे
రాజకీయ నాయకులకు బాగుందండి, రాజకీయ నాయకులకు ఏదో బాగుంది, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మీరు మంచి మంచి పనులు చేపడతారు, మంచి మంచి కార్యాలు చేపడతారు, సన్మానాలు జరిగితే మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, కొంత పై స్థాయికి వెళ్తారు, మీకు అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే శత్రువులు ఉంటారు మీకు, జాగ్రత్త. ధనం మంచి నెల అవుతుంది, జాగ్రత్త. నరకోశం ఉంది, జాగ్రత్త. మిగతా విషయాన్ని బాగున్నాయి మీకు. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు బాగుంది, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాగుంది. అలాగే విద్యార్థులకు బాగుంది, మంచిగా చదువుతారు. వివాహాన్ని అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసంలో నేను చెప్పిన ఫలితాలు కేవలం మీకు గోచర ఫలితాలు 40% మనకి పనిచేస్తుంది, మిగతా 60% కూడా మీకు జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది అమ్మా. మీ జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, ఎందుకంటే ఇది కొంతమందికి జరగచ్చు, ఫలితాలు జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన జరిగాను, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తారు, కాబట్టి అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా సలహా సంప్రదం కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇది ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో నేను ఈ నవంబర్ మాసంలో పరిహారం చెప్తాను, చేసుకోండి. ముఖ్యంగా ఈ నవంబర్ మాసం కార్తీక మాసం, కార్తీక మాసం శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసం. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఇష్టం, తులసిమాల సమర్పించండి. శివుడికి పంచామృత స్నాన అభిషేకం చేయించండి తప్పనిసరిగా. ఈ కార్తీక మాసం అంతా 30 రోజులు చేయించండి, లేదా మీ వీలు బట్టి అవకాశం బట్టి చేసుకోండి. ముఖ్యంగా సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, పెద్ద పెద్ద గొడవలు ఉన్నవారు, వ్యవహారాలు సెటిల్మెంట్ కాని వాళ్ళు, మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా నేను 4 పదార్థాలు ఉన్నాయి, 4 పదార్థాలు శివుణ్ణి అభిషేకం చేయించండి. ముఖ్యంగా 1 లీటర్ ఆవుపాలు, 1 లీటర్ చిలక రసం, 1 లీటర్ దానిమ్మ రసం, 1 లీటర్ నల్ల ద్రాక్ష రసం, ఈ 4 పదార్థాలు ప్లస్ 1 లీటర్ వాటర్. వాటర్ అయితే మీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలండి, 1 లీటర్ స్వచ్ఛమైన నీళ్ళు, లేదా గంగాజలం, లేదంటే సముద్ర నీళ్ళు, ఏదైనా సరే తీసుకెళ్ళండి. శివుణ్ణి అభిషేకం చేయించండి. అలాగే శివుడికి ఇష్టమైన పత్రం బిలపత్రం, బిలపత్రం, ఎర్ర గన్నేరు పూలు, ఎర్ర మందారం, తెల్ల జల్లేరు పూలు. ముఖ్యంగా ఈ వీటితో మీ అవకాశాన్ని బట్టి, ఆ ప్రదేశంలో దొరికే అవకాశాన్ని బట్టి చేయించండి. ఇవన్నీ చేయడానికి శక్తి వీలు కాని వారు ఒక రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకెళ్ళండి, లేదంటే ఒక మట్టి గండు కొనండి, 10 రూపాయలు పెట్టి కొత్తది, దాంతో నీళ్లు సమర్పించండి శివుడికి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి దేవాలయంలో ఒక రావి చెట్టు, ఒక యాభై చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చుట్టూ శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగం మీద మీకు వేరు ఓం నమస్కారం అంటూ వేయండి, ఒక బిలవపత్రం పెట్టండి దాని ఆ శివలింగం మీద, చాలు ఆయన సంతోషపడతారు. అలాగే సాలగ్రామ దానం చేయండి తప్పనిసరిగా, సాలగ్రామ దానం తప్పనిసరిగా చేయండి. సాలగ్రామ దానం చేయడం వల్ల కార్తీక మాసంలో పై లోకాల్లో ఉన్న పితృదేవతలు సంతోషిస్తారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు. ఎందుకంటే వారికి స్వర్గంలో ఒక ప్రాప్తి కలుగుతుంది ఈ సాలగ్రామ దానం చేయడం వల్ల. అలాగే పితృకార్యాలు చేయడం వల్ల పితృదేవతలు ఉన్నారు తప్పకుండా పిండ ప్రదానం చేయించండి, బ్రాహ్మణం పెట్టి నదీక్షేత్రంలో. అలా వీలు కాని పక్షంలో మీ ఇంట్లోనే చేయించండి. అలా వీలు కాని పక్షంలో శివాలయం వెళ్ళండి, స్వయంపాకం దానం చేయండి, బియ్యం ఉప్పు పప్పు కాయగూర వగేరా వస్త్రదానం చేయండి. ఒక బ్రాహ్మణికి కనీసం ఒక నెలకే గ్రాసం అంటే ఒక నెలకే ఆ కుటుంబం తినడానికి సరిపడగా ద్రవ్యాన్నో సరుకులో ఇవ్వండి ఒక బ్రాహ్మణికి, పేద బ్రాహ్మణికి ముఖ్యంగా. అలాగే అన్నసంతర్పణ చేయండి, అన్నదానం చేయండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి, మోగజీవులకి ఆహారం పెట్టండి, ముఖ్యంగా గోవును పూజించండి, గో ప్రదర్శన చేయండి, గోవుకి పచ్చగడ్డ ఎండుగడ్డ పెట్టండి, అన్ని రకాల నానా చెత్త గడ్డి పెట్టండి. నానా చెత్త పెట్టద్దు గోవుకి,
నానా చెత్త పెట్టి దాని ఆరోగ్యాన్ని పాటు చేయదు. దయచేసి గోకి గడ్డి పెట్టండి, అది తినేది గడ్డి, పచ్చగడ్డ ఎండుగడ్డిని అది పెట్టండి చాలు అంతే. ఇక శివాలయంలో ప్రతిరోజు సాయంత్రం వేళ ఆకాశ దీపం పెడతారండి. చక్కగా వెళ్ళి ఆ పూజ చేయించుకొని ఆకాశ దీపం నిమిత్తం నువ్వులను సమర్పించండి. అలాగే మీ అవకాశాన్ని బట్టి ప్రతి దేవాలయంలో కూడా నువ్వులను సమర్పించండి. ఆ అయ్యగారికి ఇస్తే అయ్యగారు ప్రతిరోజు నువ్వులతో దీపం పెడతారు. అలాగే కర్పూరాలను సమర్పించండి, మీ కర్మ కలుగుతుంది. అలాగే ప్రతివారం కూడా ఈ కుంభరాశి వారు ఈ కార్తీక మాసంలో ఒక శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోండి, శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఎందుకంటే మీరు ఏళ్ళ రాశుల్లో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా తైలాభిషేకం చేయించుకోండి. అలాగే నువ్వులు దానం చేయండి, నల్ల నువ్వు దానం చేయండి, నల్ల రోసం దానం చేయండి, స్వయంపాకం దానం చేయండి. అలాగే శివాలయంలో అభిషేకం అయిన తర్వాత స్వయంపాకం ఇవ్వండి అచ్చక స్వామివారికి, యథాశక్తి దక్షిణ తామని ఇచ్చి ఆయన ఆశీస్ తీసుకోండి. అలాగే పక్కన అమ్మవారు ఉంటారు, కుంగ పూజ చేయించుకోండి. అలాగే శివాలయంలో ఎవరైనా బ్రాహ్మణ పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే యథాశక్తిని దక్షిణ తామూలు వచ్చి వారి యొక్క ఆశీస్ తీసుకొని అక్షంతలు వేయించుకోండి. ఈ కార్తీక మాసంలో మీరు ఎంత ఎక్కువ బ్రాహ్మణ ఆశీస్ తీసుకుంటే, ఎంత ఎక్కువ భగవన్నామస్మరణ చేసుకుంటే అంతా మీకు మంచిది. ఇక ముఖ్యంగా చెప్పవలసింది కార్తీక మాసంలో